ఐపీఎల్ 2021 సీజన్ 14వ ఎడిషన్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం మరో హై వోల్టేజ్ మ్యాచ్ మొదలు కానుంది. టైటిల్ పోరులో టాప్ ప్లేస్ లో ఉంటున్న ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతున్నాయి. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7:30 ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. అయితే గతేడాది ఐపీఎల్ ఫైనల్లో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగిన విషయం తెలిసిందే. ఇందులో ముంబై ఇండియన్స్ తే పై చేయి అయింది. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు తీపి కవర్ అందింది. గాయంతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ పూర్తి ఫిట్నెస్ తో ఉన్నాడని జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది. ఈ రోజు జరగనున్న ముంబైతో మ్యాచ్ ఆడటానికి రెడీగా ఉన్నాడని తెలిపింది. అయితే డెత్ ఓవర్లలో అనుభవజ్ఞుడైన బౌలర్ కొరతను ఎదుర్కొంటోంది ఢిల్లీ క్యాపిటల్స్. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ దూకుడు ముందు కొత్త బౌలర్లు కాస్త ఒత్తిడికి లోనవుతున్నారని, ఫలితంగా కీలకమైన డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులను సమర్పించుకోవాల్సి వస్తోందనే అంచనాతో ఉంటుంది. ఇషాంత్ శర్మ అందుబాటులోకి రావడం ఆ కొరతను అధిగమించినట్టు అవుతుందని భావిస్తోంది. ఇషాంత్ శర్మ, అంరిచ్ నార్జే, కగీసో రబాడలతో కూడిన బౌలింగ్ త్రయం కొత్త పాత మేళవింపుతో సమతుల్యంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇషాంత్ శర్మ ముంబైతో జరిగే మ్యాచ్ లో ఆడతాడా లేదా అనేది తేలాల్సి ఉంది. అతని తుది జట్టులోకి తీసుకుంటే మరొకరిని డగౌట్ కు పరిమితం చేయాల్సి ఉంటుంది. ఎవరిని తీసివేయాలనే డైలమాలో ఉంది ఆ జట్టు. ఇక ఇషాంత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆవిష్ ఖాన్ జట్టు అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ వరకు ఇషాంత్ శర్మకు విశ్రాంతిచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. తదుపరి మ్యాచ్ కోసం అతన్ని అట్టిపెట్టచ్చని అంటున్నారు విశ్లేషకులు.